हाय फ्रेंड्स अंदर की नमस्ते स्वामी रेड लाइन्स बेलर मन की रेड लाइन्स स्केलेस बेलर अने प्रेजेंट डेमो नदे चिन्नवी इंका उन्नाई अवी मन की कंप्लीट तरह प्रेजेंट मिशन डेमो मिशन मात्रमे तैयार इंका तैयार मिशन इंका अवे कंप्लीट अवे इवे किशन कंप्लीट अनते अब डेलीवरी इच्छेला मल्ल नैक्स्ट वीडियो अनेता कपटे काल स्केलेस बेलर कावाले काल टाइम वेस्ट प्रजेंटे मिशन रेडी डेमो मिशन मतमी अभी ट्रयल नदा चपाले इवन सरीचेक तरवा माला नैन नैक्स्ट वीडियो पड़ता अब वाट कास्टे वैसे इवनि चपम्म जरूर फ्रेंड्स ओके मन रेड लाइन्स बेलर एंटे स्केलेस बेलर मोत्तम थ्री टाइप्स अभी थ्री टाइप्स मैं डेमो कंप्लीट अयिन तर्वात एदैते पर्फेक्ट गा उंटुंदो स्केलेस बेलर आ सिस्टम अनेदी मनं मोत्तम अरेंज चेसी रेडी चेसिन तर्वात मल्ली नेनु यूट्यूब लो वीडियो पेड़ता अंटे स्केलेस बेलर अवेलेबल लो उन्नायि स्टाक उन्नायि तयारु चेसिन स्टाक उन्नायि వాటి ప్రైస్ ఏంటి వాటి డిటైల్స్ ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో పెట్టిన తర్వాత వాటి డిటైల్స్ గాని వాటి ప్రైస్ లిస్ట్ గాని అవన్నీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ఫోన్ చేసి ఆ స్కేల్లెస్ బెలర్ గురించి డిటైల్స్ చెప్పాలంటే మనం ఏం చెప్పలేం ఎందుకంటే వాటి ప్రైస్ అనేది ఎంత రేట్ అనేది ఇంకా నిర్ణయించలేదు తర్వాత వాటితో పాటు వాటి స్పేర్స్ కూడా అవైలబుల్ లో పెట్టాలి ఎందుకంటే ఈ రోటర్ సాఫ్ట్ గాని సెన్సార్లు గాని ఇవన్నీ ఎలక్ట్రికల్ కి సంబంధించినవన్నీ ఏందంటే స్పేర్ పార్ట్స్ కూడా రెడీగా ఉన్న తర్వాత అయితే ఏదైనా బై మిస్టేక్ ఏదైనా రిపేర్ వచ్చి ఏదైనా సెన్సార్లు పాడైనా గాని ఏదైనా రోలింగ్ సాఫ్ట్ పాడైపోయినా గాని ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి స్కేల్లెస్ బెలర్ కి మీరు చూస్తున్నారు కదా ఈ స్పేర్ పార్ట్స్ ఏంటంటే అవైలబుల్ లో ఉంటే మీరు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చేసుకోవచ్చు లేదన్నా అవి అలానే ఉంటాయి ఏం కాదులే ఈ సెన్సార్లు మొత్తానికి కలిపి ఒక యూనిట్ బాక్స్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి టోటల్గా అన్ని సెన్సార్లు కలిపి ఎలక్ట్రికల్ యూనిట్ బాక్స్ ఇదేంటంటే జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకోవాలి వాటర్ కానీ ఏదన్నా కట్ అవ్వటం కానీ జరిగితే కొంచెం ప్రాబ్లం రావచ్చు చూద్దాం మనకి ఇది మొత్తం కంప్లీట్గా డెమో చేయటం ఇంకా అయిపోలేదు కంప్లీట్గా ఇంకా సిక్స్ మంత్ వరకు అయితే పడటం కంపల్సరీ జరుగుతుంది 2024 వరకు టైం అయితే కంపల్సరీ కావాలి మనకి లాంచ్ చేయడానికి ఎందుకంటే అప్పటికైతే మనకి స్పేర్ పార్ట్స్ ఇవన్నీ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా బేల్ అన్లోడ్ చేయి మాకు బేలు అన్లోడ్ చేయి మాకు చూత బజర్ రాంగలోనే ఆఫ్ చూత బజర్ రాంగంలోనే బండి ఆపేసే నువ్వు అది నువ్వు అన్లోడ్ చేయకుండా అట్లానే బండి ఆపేసే చెప్తా బండి స్టార్ట్ చేయి ఆపే క్లచ్ మూయి చూద్దా బండి మనకి ఈ ఫుల్లి రన్ అవ్వాలంటే మనకి ఎప్పుడు బ్యాటరీ సప్లై అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది ట్రాక్టర్ నుంచి మనకి బ్యాటరీ నుంచి వచ్చే పవర్ అవసరం అవుతుంది ఎందుకంటే ఈ సెన్సార్ మనకి ఎప్పుడైతే దీనికి పవర్ అందిస్తుందో అప్పుడు ఏంటంటే ఈ ఫుల్లి మనకి చేత్తో ఇట్లా ఫ్రీగా తిరుగుతుంది కదా అది అట్లా తిరగదు మనకి విత్ మనకి బ్యాటరీ పవర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఫీటియో రన్ అయినప్పుడు మాత్రమే ఈ సాఫ్ట్ అనేది పవర్ ద్వారా రన్ అవుతుంది అది సెన్సార్ అనేది ఏ టైంలో మనకి పవర్ అందించాలి ఏ టైంలో మనకి ఆపాలి మనకి దారము థ్రెడ్డింగ్ అయ్యే టైంలో ఏంటంటే ఒక సెన్సార్ పవర్ అందించినప్పుడు మాత్రమే ఈ సాఫ్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది మిగతా టైంలో ఆగిపోతుంది అంటే మనకి దారం అందించే టైంలో మాత్రమే ఈ సాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది మనకు వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ లాక్స్ ఉంటాయి కదా డోర్ లాక్స్ ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది ఈ సెన్సార్ ఏంటంటే మనకి డోర్ కంప్లీట్గా ఆటోమేటిక్లో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఈ సెన్సార్ పవర్ వల్ల ఇక్కడ వచ్చేసి పైన మనకి మీద ఒక చిన్న నట్ ఉంటుంది 13 సైజ్ నట్టు ఈ నట్టు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మనకి డోర్ అనేది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా డోర్ ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ క్లోజ్ అవడానికి అవకాశం ఉంది తర్వాత
మనకి ఈ సాఫ్ట్ ఉంది కదా, ఈ సాఫ్ట్ పైన వచ్చేసి ఈ ఆటోమేటిక్ సెన్సార్ అనేది మనకి ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ పవర్ అందించినప్పుడు మాత్రమే ఈ సాఫ్ట్ మీద మనకి రొటేట్ అనేది దారం థ్రెడ్ చుట్టడానికి అటు ఇటు వచ్చేదానికి మాత్రం అవసరం పడుతుంది. మెషిన్ అయితే ఓకే మనకి, అంటే మెషిన్ అంటే ఓకే అంటే రెడ్ ల్యాండ్స్ మొత్తం కంప్లీట్ అదే బేలర్ కాబట్టి బేల్స్ కానీ గడ్డి తీసుకోవటం కానీ మొత్తం కంప్లీట్గా మనకి లాస్ట్ టైము మనం ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ బేలర్ ఎట్లా అయితే ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఈ స్కేల్ అనేది తీసేసి ఈ సాఫ్ట్ సిస్టమ్ పెట్టాం కాబట్టి అది ఓన్లీ థ్రెడ్డింగ్ చుట్టే ప్రాసెస్ ఒక్కటే మార్చాం మనం. అందుకని చెప్పేసి మనకి మామూలుగా రెడ్ ల్యాండ్స్ బేలర్ ఇప్పుడు స్కేల్ బేలర్ ఎలా అయితే మనకి యూజ్ చేస్తున్నామో సేమ్ అంతే ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ మాత్రం చుట్టే ఆప్షన్ మాత్రం మార్చాం కాబట్టి మీకు బేల్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. ప్రైస్ విషయంకి వచ్చినట్లయితే అంత కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే మనం ఇంకా కొంత టైం అయితే కంపల్సరీ అవసరం. అందాక అయితే 285 నుంచి 3 లాక్స్ వరకు పెట్టడం అయితే జరుగుతుంది మనం ప్రైస్. ఇంకా కొన్ని ఐటమ్స్ కొంచెం చేంజ్ చేయాలి, అవి చేసిన తర్వాత అయితే మనం కంప్లీట్గా ప్రైస్ అనేది చెప్తాము. మెషిన్ స్పీడ్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం రెడ్ ల్యాండ్స్ బేలర్లో స్కేల్ బేలర్లో ఎలా అయితే వాడుతున్నామో సేమ్ అదే స్పీడు అదే టైమింగ్ అయితే కంపల్సరీ పడుతుంది బేల్ టైమింగ్. ఎందుకంటే కటర్ బార్ కావచ్చు మెషిన్ అంతా సేమ్ అదే సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. ఒక థ్రెడ్డింగ్ సిస్టమ్ ఒక్కటే మార్చాం, అంటే కట్ అంతా అయిపోయిన తర్వాత మనకి మామూలుగా అయితే మన బేలర్ వచ్చేసి స్కేల్ అనేది కిందకు పడిపోవడం జరుగుద్ది. ఇక కిందకు పడిపోయిన తర్వాత వెంటనే థ్రెడ్డింగ్ అనేది బేల్కి తీసుకోవటము కంప్లీట్గా థ్రెడ్డింగ్ అంతా అయిపోవటము దారం కట్ అవ్వటము ఈ టైం అయితే సేమ్ ఉంటుంది. స్కేల్ లెస్ బేలర్ అయితేనే కొంచెం టైమింగ్ అనేది కంపేరింగ్ చేయాలి మనకి. ఈ టైమింగ్ కంపేరింగ్లో కొంచెం స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేయటం కోసం ప్రయత్నిస్తున్నాము. అంటే కొంత టైమింగ్ అనేది తగ్గాలి, స్కేల్ కంటే స్కేల్ లెస్ అనేది కొంచెం తక్కువ టైంలో థ్రెడ్డింగ్ అనేది చుట్టడం కనుక జరిగినట్లయితే మనకి బేల్స్ కూడా ఇంకొంత టైం అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి ఇప్పుడు 1 అవర్కి మనం ఒక 60 బేల్స్ వరకు చేసామనుకోండి థ్రెడ్డింగ్ చేయటం కానీ అవి ఇంకొంచెం స్పీడ్ ఉండి ఇంకొక 5 బేల్స్ 10 బేల్స్ వరకు ట్రై చేయడానికి చూస్తున్నాం. ఇదంతా కంప్లీట్ అయిపోతే మనకి స్పీడ్ ఏంటి దాని విధానం అనేది మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే మీకు గంట సింబల్ ఉంటుంది పక్కన ఆ గంట సింబల్ ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.